మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. వీకెండ్ సాటర్డే సండే విజయవాడ వెళ్ళాను నేను. సో విజయవాడలో ఒక చిన్న వ్యక్తిగత కారణంతో వెళ్ళటం జరిగింది. కానీ విజయవాడ పరిస్థితి చూస్తే చాలా జాలి వేసింది. ఒకప్పుడు సందర్శకులతో ఇన్వెస్టర్స్తో కళకళలాడిన విజయవాడ హోటల్స్ ఇప్పుడు వెలవెలబోతున్నాయి. సో ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ నోవోటెల్. సో నోవోటెల్లో ఒకప్పుడు చాలా బిజీ బిజీగా ఉండే హోటల్ అది. ఆక్యుపెన్సీ రేట్ ఎంత అని అడిగితే 50% సార్ అని చెప్తున్నారు వాళ్ళు, అంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్. సో జీఎంతో మాట్లాడితే ఆయన కూడా అదే చెప్పారు. సో ఎందుకు ఇంతగా పడిపోయింది? మిగతా హోటల్సే అదే పరిస్థితి. సో ఎక్కడ కూడా హోటల్ రూమ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ సో కళకళలాడుతూ ఉండే విజయవాడ హోటల్స్ ఒకప్పుడు రూమ్స్ దొరికేవి కాదు. అంటే జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అక్కడి వాతావరణాన్ని దిగజార్చినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా కోల్పోయిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోతుంది. సో ప్రతీకార చర్యలతో అట్టుడికిపోతుంది రాష్ట్రం. అది ఇన్వెస్టర్ కావచ్చు, మీ అపోజిషన్ పార్టీ నాయకులు కావచ్చు, అందరి మీద ఒకటే ధోరణి, ప్రతీకారం ప్రతీకారం. ఎవరి మీద ప్రతీకారం? ప్రజల మీద, ఓట్లు వేసిన ప్రజల మీద ప్రతీకారంలాగా కనిపిస్తుంది. సో అట్లాంటి ఒక భస్మాసుర పాలన అక్కడ కొనసాగుతుంది. ఇదేదో కేవలం కొన్ని, నేను కూడా అనుకున్నాను అమరావతి రైతుల ఆవేదన అని అనుకున్నాను ఇది, కానీ ఓవరాల్గా ఇది రాష్ట్రానికి చెందిన సమస్య. సో మనం వరుసగా గమనిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మే నెల నుంచి రాగానే రద్దులు, కొట్టివేతలు, ప్రతీకార చర్యలు ఇవే కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇట్ బిగాన్ విత్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ రివ్యూ. సో అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళతో విద్యుత్ సంస్థలతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని ఎక్కువ రేటు కొన్నది అని. సో ఇందులో నిన్నటి ఎకనమిక్ టైమ్స్లో ఒక పెద్ద స్టోరీ, రివర్స్ స్వింగ్ అని. సో రివర్స్ స్వింగ్ అని, జగన్మోహన్ రెడ్డి హ్యాస్ బికమ్ ఇండియాస్ మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్టర్ అన్డూయింగ్ సెవరల్ ఆఫ్ హిజ్ ప్రెడిసెసర్స్ పాలసీ డెసిషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఒక నేషనల్ డైలీ ఇలాంటి వార్త వేయటం, అందున ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఇలా నెగిటివ్గా వేయటం అనేది మనం, నేనైతే మొదటిసారి చూస్తున్నాను. మరీ మూర్ఖంగా చేసిన ప్రభుత్వాలకి చిన్న చిన్న వార్తలు వేయటం చూసా, కానీ ఇలా హెడ్లైన్ వార్తలు, ఫుల్ పేజ్ వార్తలు వేయటం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎకనమిక్ టైమ్స్ ఏమి తెలుగుదేశానికి చెందిన పేపర్ కాదు, లేకపోతే వాళ్ళకి ఏవో పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉన్న గ్రూప్ ఎంత మాత్రం కాదు. సో అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని పరిస్థితులను వాళ్ళు విశ్లేషిస్తూ ఉంటారు. సో ఇటువంటి వార్తలు రావడం అనేది ఒక రాష్ట్రానికి ఎంత శ్రేయస్కరం. సో మనం పీపీఏ పునః సమీక్షలతో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఇక మొదలైంది రద్దులు, కొట్టివేతలు. సో నావిగా ఇంజనీరింగ్కి పోలవరం కాంట్రాక్ట్ రద్దు. నెల్లూరు జిల్లాలో నావిగా గ్రూపే, ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న ఫైనెస్ట్ గ్రూప్స్ కొన్ని ఉన్నాయి. మై హోమ్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రూప్స్లో మెగా ఇంజనీరింగ్, అలాగే నవయుగా గ్రూప్, ఇవే కదా మనకు చెందిన పెద్ద గ్రూప్స్. ఇప్పుడు పాతవి ఎలాగో పోయాయి, ల్యాంకోళ్ళును, ఐవీఆర్సీఎల్స్. సో వాళ్ళే చేస్తారు ఎంత పెద్ద ప్రాజెక్టులు వచ్చినా కూడా, లేకపోతే అంబానీలకి అదానీలకి కట్టబెట్టారని మళ్ళీ మనమే అంటాం. సో నవయుగా ఇంజనీరింగ్ సెజ్ నెల్లూరు జిల్లాలో 4731 ఏకర్స్, కర్నూలు జిల్లాలో గ్రీన్కో గ్రూప్ కేటాయించారు, ఐ థింక్ నాకు గుర్తున్నంత 5000 ఎకరాలు, అది రద్దు చేశారు. విశాఖలో లూలు గ్రూప్కి వాళ్ళు వస్తే అది దుబాయ్లో చాలా పెద్ద పేరు మోసిన గ్రూప్ అది. సో వాళ్ళకి ఇచ్చిన 11 ఏకర్స్ రద్దు. అట్లాగే కియా మోటార్స్ ప్లాంట్ అసలు వెళ్ళిపోతుందని ఈ మధ్య రోజుకు ఒక వార్త వస్తుంది, రైటర్స్ లాంటి వార్తా సంస్థ ప్రచురించిన వార్త. అలాగే అదానీ గ్రూప్ డేటా సైన్సెస్ 70,000 crores అనౌన్స్ చేస్తారు. నేను కూడా ఆ లొకేషన్ కూడా వెళ్ళాను ఒకసారి, ఎటువంటి డేటా సైన్స్ సెంటర్ ఇక్కడ రాబోతుందని చూడటం కోసం. సో అన్నీ కలిపి ఇప్పటికి చెప్తున్నాకే, ఇప్పటికి మనకు కాగితం మీద అలా పేర్చుకుంటూ వస్తే 1.5 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వెనక్కి వెళ్ళిపోతున్నాయని మనకు అర్థమవుతుంది. సో ఇంకా ఎవరు వస్తారు ఇక, ఇటువంటి ఒక నెగిటివ్ ఎన్విరాన్మెంట్ వచ్చిన తర్వాత నో వన్ విల్ కమ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎంతటి దురదృష్టకరమైన, దారుణమైన పరిస్థితి. ఇంతకంటే దురదృష్టం, ఇంతకంటే దరిద్రం మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ చూడలేదు. ఇది 151 సీట్లు ఇచ్చి కట్టబెట్టిన ఓటర్ల దౌర్భాగ్యమే ఇది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాహకం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో మన కుటుంబరావు గారిని కూడా కొన్ని విషయాలు అడుగుదాం. సో కుటుంబరావు నిన్న విజయవాడ వెళ్ళినప్పుడు హోటల్స్లో మీరు ఇంకా రాలేదు అప్పటికీ, అందుకని చెప్తున్నాను మళ్ళీ, 50% కంటే తక్కువ ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి. ఏంటి కారణం అంటే బిజినెస్ విజిటర్స్ పూర్తిగా తగ్గిపోయారండి. ఇప్పుడు కనకదుర్గమ్మ గుడికి వచ్చే భక్తులు రాకపోకలు మినహాయిస్తే మిగతా అన్నీ ఎఫెక్ట్ అయినాయని చెప్తున్నారు. అమ్మవారి దర్శనానికంటే ఎవరైనా జగనున్న వెళ్తారు, చంద్రబాబున వస్తారు, మరొకళ్ళున్న వస్తారు. సో ఏంటి, ఎందుకు
ఇలా వెళ్ళిపోతున్నారు, అసలు ఎప్పటికైనా పరిస్థితి మెరుగవుతుందని మీకు ఏమన్నా ఆశ ఉందా? లేదండి, అసలు టోటలీ కాన్ఫిడెన్స్ పోయింది ఇన్వెస్టర్ కమ్యూనిటీలో మాత్రం. ఎందుకంటే పాలసీ అన్సర్టినిటీ అనేది ఎంత పరాకాష్ఠకు వచ్చిందంటే, ఇవాళ ఏ ఒక్క డెసిషన్ పాత గవర్నమెంట్ తీసుకున్నది కానీ దాన్ని గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుందా లేదా అనేది అన్నమాట అనుమానాలు ఇన్వెస్టర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఎస్పెషల్లీ మేజర్ డెసిషన్స్ లైక్ ఏవైతే ఉన్నాయో, అదానీ డేటా సెంటర్ అవనండి, మిగతా ఇష్యూస్ కానీ ఇవన్నీ చూస్తే కనుక చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. అండ్ రెండు మూడు రోజుల నుంచే నడుస్తున్నది ఏదైతే కియా మోటార్స్ పైన ఉంది కూడా, నేను రైటర్స్ మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాను, రైటర్స్ కన్ఫర్మ్ చేశారు, నేను ఫోన్ చేసి అడిగాను కూడా నేను, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. కొంతమంది ఒఫీషియల్స్ ఢిల్లీ ఎక్స్పోలో అనమాట ఆన్ సైడ్ లైన్స్ రైటర్స్ మింట్ కరస్పాండెంట్స్ తోటి ఇటు కియా మేనేజ్మెంట్ స్ట్రైట్ మాట్లాడారంట. వాళ్ళు చెప్పిన ఎక్స్క్యూజెస్ చెప్తే కనుక నిజంగా ఈ గవర్నమెంట్ అసలు అడ్మినిస్ట్రేషన్ చేస్తుందా లేకపోతే బ్లాక్మెయిల్ చేసి ఇటు బెదిరించి పనులు చేసుకుని లాభ డబ్బులు సంపాదిద్దాం అనుకుంటుందని. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్క్యూజ్ వాళ్ళు చెప్పింది కొత్త కార్ ఏదైతే లాంచ్ చేశారో కార్నివాల్, అవి ఫ్రీ కార్లు అడగటం మొదలు పెట్టారంట. ఇన్ఫ్యాక్ట్ ఏపీఐసి ఒఫీషియల్ సీనియర్ ఒఫీషియల్స్ కొందరు ఇప్పుడు కార్నివాల్ కార్లోనే తిరుగుతున్నారు. రెండోది అన్క్వాలిఫైడ్ పీపుల్కి ఉద్యోగాలు కావాలని రికమెండేషన్ పెట్టి ఇవ్వకపోతే ఇన్సెంటివ్స్ తిరిగి రివ్యూ చేస్తాం అట్లా అని చెప్పేసి అని బెదిరించటాలంట. ఇట్లా ఇంకోటి డీలర్షిప్స్, మేము వచ్చాం కదా పాత గవర్నమెంట్ అప్పుడు డీలర్షిప్స్ మీరు ఫైనల్ చేశారు ఇప్పుడు డీలర్షిప్లు ఇవ్వండి ఇలాంటివి అని చెప్పేసి అని చెప్పి బెదిరించాలి. ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళందరూ అంటున్నారు మేము ఇక్కడ ఎందుకు ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ చెన్నై అయితే తమిళనాడు గవర్నమెంట్ రీలొకేషన్ కాస్ట్ కూడా భరిస్తాము అని చెప్పేసి అని ఇన్సూరెన్స్ ఇచ్చారంట దాదాపు 3,000 కోట్ల వరకు. అందుకని చెప్పేసి అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ మేము ఇట్లా చెప్తే మీడియాకి మాటన్నా వింటుందేమో అని చెప్పేసి అని అన్నాము అని చెప్పేసి అని అన్కన్ఫర్మ్డ్గా వాళ్ళు చెప్పారు, అది ఓపెన్గా ఢిల్లీ ఆటో ఎక్స్పోలో అనమాట. కాబట్టి రియోటర్స్ తిరిగి రీకన్ఫర్మ్ చేశారు నిన్న, ఎందుకంటే మేము చెప్పిన స్టోరీలో తప్పేమీ లేదు కరెక్టేనని చెప్పేసి అని అనమాట. కాబట్టి ఇట్లా ఉంటే గవర్నెన్స్ రాష్ట్రం ఏమాత్రం ముందుకెళ్తుంది, ఏమాత్రం అభివృద్ధి చెందుతుంది, అసలు ఉద్యోగ కల్పన ఎట్లా జరుగుతుంది? ఎందుకంటే డేటా సెంటర్ లాంటిది మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మొన్న బడ్జెట్లో మేజర్ ఎంఫసిస్ దేనిపైన పెట్టారంటే కంట్రీ వైడ్ డేటా సెంటర్స్ నెట్వర్క్ కానీ ఇవన్నీ పెడితే సపోజ్ టేక్ ద లీడ్ బై అదానీ గ్రూప్ అదే ఉద్యోగ కల్పన. ఫస్ట్ ఇన్ ఇండియా వాస్ అదానీ ఫైబర్ గ్రిడ్ అంటుంది, భారత్ నెట్ని ఎక్స్పాండ్ చేద్దాం ఉంటుంది. ఎందుకంటే వీవర్ వెల్ అహెడ్ ఆఫ్ టైమ్స్, మనం ఆలోచించింది తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది, దేశం ఆలోచిస్తోంది. అంత ముందుగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు కానీ భారత తెలుగుదేశం ప్రభుత్వం కానీ స్టెప్స్ తీసుకుంటే ఇవాళ కేవలం ఉట్ట అనమాట ఒక కక్ష ధోరణితోటి అన్నీ రివర్స్ చేస్తాను, నాకు దాని నామో నిషాన్ ఉండకూడదు పాత గవర్నమెంట్ది అని చెప్పేసి అని బిహేవ్ చేయటం తప్పండి. ఎందుకంటే గవర్నెన్స్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, అదర్వైజ్ ఏమవుతుంది, సేమ్ వీ విల్ బి లెఫ్ట్ బిహైండ్ లైక్ బీహార్ కానీ. బిజినెస్ మ్యాన్ కోట్ చేయడానికి ఇష్టపడరండి, బట్ ఒక బిజినెస్ మ్యాన్ కోట్ ఇందులో మనకి ఎకనామిక్ టైమ్స్లో నిన్నటి మ్యాగజైన్లో కనిపిస్తుంది, వి రూ ది డే వీ డిసైడెడ్ టు గో టు ఆంధ్ర, శశి శేఖర్ వైస్ చైర్మన్ ఆఫ్ ఆక్మే సోలార్ హోల్డింగ్స్ అండ్ ఇట్ ఈస్ అమంగ్ ది టాప్ 10 సోలార్ కంపెనీస్ ఇన్ ద కంట్రీ. ఎస్, ఎందుకంటే చిన్న చిన్న ప్లేయర్ కాదు ఆయన, ఆక్మే మేజర్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఆ గ్రూప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆదియా దగ్గర నుంచి అందరు కూడా. ఇప్పుడు అలాంటి ఇన్వెస్టరు మొహమాటం లేకుండా మీడియాలో అట్లా చెప్పారు అని అంటే రేపు గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఆదియా కానీ వీళ్ళందరూ ఎందుకు వస్తారండి, ఎవరు రారు. కాబట్టి అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ టైం అని చెప్పేసి అన్నారు. నార్మల్గా అసలు నేషనల్ పేపర్స్లో వాళ్ళకేం వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండదు, మీరు ఈనాడులోనో జ్యోతిలోనో లేకపోతే టీవీ ఫైవ్లోనో వస్తే ఎల్లో మీడియా అనొచ్చు. ఇదేమి ఎల్లో మీడియా, మీరు చెప్తున్న ఎల్లో మీడియా కాదు, లేకపోతే మరొక గ్రూప్కి చెందిన సంస్థ కాదు, పొలిటికల్ ఎఫిలియేషన్స్ ఏమీ లేవు ఎకనామిక్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియాకి నాకు తెలిసినంతవరకు. మళ్ళీ వీటికి కూడా మీరు అట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేస్తే ఇక ఎవరూ చేయగలిగినే లేదు, దేవుడు రక్షించుగాక. సో ఒక నేషనల్ పేపర్, నేషనల్ న్యూస్ పేపర్ ఇటువంటి వార్తలు ప్రచురిస్తుంటే ఏమవుతుంది, అసలు ఏపీ స్టేటస్ ఏమవుతుంది, ఏపీ ప్రతిష్ట ఎంతవరకు దిగజారుతుంది? అంటే ఒక్క పేపరే కాదండి, ఎందుకంటే మీరు చూస్తే కనుక మింట్లో కూడా చూస్తే అదే ఎక్స్ప్రెస్లో కానీ మింట్లో కానీ ఇట్లా కంటిన్యూస్గా చాలా పేపర్స్లో వచ్చేసింది ఆల్రెడీ, బిజినెస్ స్టాండర్డ్లో కానీ ఇట్లా కూడా. ద వన్స్ ఏంటంటే కంపెనీ ఇది రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ విధంగా ఆర్టికల్స్ వస్తే కనుక రేపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా వెనకబడిపోతాము, ఇన్వెస్టర్స్ రారు. అండ్ సెకండ్ థింగ్, ఈ పాలసీ అన్సర్టినిటీ ఉంటే రేపు కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా మళ్ళీ ఏ ధోరణిలో ఉంటుందో అని చెప్పేసి అసలు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికే జంక్ వేస్తారు, ఇక రారు అన్నమాట. ఎందుకంటే దిస్ ఇస్ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్, మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా మాటలు రావట్లేదు, అంత బాధాకరమైన విషయం. ఎందుకంటే
నాలుగు సంవత్సరాల్లోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కంట్రీలో నెంబర్ టూ నుంచి నెంబర్ వన్గా 2 ఇయర్స్ సక్సెసివ్గా ఉన్న తర్వాత గ్లోబల్ రేటింగ్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా ముందడి చేసిన తర్వాత హ్యాపీనెస్ ఇండెక్స్లో కూడా ముందేసిన తర్వాత ఇవాళ నేను అనుకోవటం అన్హ్యాపీనెస్ ఇండెక్స్ అంటూ కనుక ఏదన్నా ఉంటే కనుక లాస్ట్కి వచ్చేసి కూడా ఉంటాం మనం అని చెప్పేసి నేను అన్హ్యాపీనెస్ ఇండెక్స్లో ముందు ఉంటాం. అదే ఫస్ట్ ఉంటాం, సారీ ఫస్ట్ ఉంటాం. ఇప్పుడు ఏదైనా హ్యాపీనెస్ ఇండెక్స్ అంటూ ఉంటే కనుక మొదలెడితే అది హండ్రెడ్స్లో ఎక్కడో లాస్ట్ ర్యాంక్. అన్హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ఉంటాం. లేదండి, వెరీ బ్యాడ్ అండి. ఎందుకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి లేదు. ఈఎస్ శర్మ మనకు మరొక తెలిసిన లిస్టే, ఆయన ఎవరిని విడిచిపెట్టరు. ఆయన కూడా ఓకే, అంత ముందు ఆ ప్రభుత్వం ఏదైనా డూబియస్ డీల్స్ చేస్తే చేసి ఉండొచ్చు కాక, కానీ దాన్ని సరిదిద్దుకోవడానికి ఒక విధానం అంటూ ఉంటుంది. ఒక ఆర్బిటరీగా వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటూ వెళ్తే మీరేదో ఇక్కడ ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండి వెళ్ళిపోతారు. తర్వాత వచ్చే వాళ్ళు దాన్ని సరిచేయాలన్నా కూడా సరిదిద్దుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. సో జగన్ రెడ్డి గారికి అందరం కలిసి పూజలు చేద్దాం, మొక్కుదాం, ఆయన కాళ్ళ వేళ్ళ పడదాం. నాయన జాగ్రత్తగా మీరు సజావుగా పరిపాలించండి. ఇట్లాంటి దుందుడుకు చర్యలు, ప్రతీకార చర్యలు వీటి వలన మీరు తెలుగుదేశాన్ని సాధిస్తాం అనుకుంటున్నారేమో, తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళని మీరు సాధించుకోండి, సాధించుకోండి, మాకు సంబంధం లేదు. కానీ మాకు కావాల్సింది ఇన్వెస్టర్స్ రావాలి, ఉద్యోగ కల్పన జరగాలి, అదొక్కటే మేము కోరుకునేది మిమ్మల్ని. దాని ద్వారానే వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. సో ఉన్న ఇన్వెస్టర్స్ని రాష్ట్రం నుంచి వెళ్ళగొడితే ఏం జరుగుతుంది? ఏమి మీ కోరికేది లేదు. నేను నిన్న అక్కడ కలిసినప్పుడు లోకల్ బిజినెస్ మెన్ కొంతమంది కలిసినప్పుడు వాళ్ళు చెప్తుంది ఒకటే, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని అడిగితే లంచాలు అడుగుతున్నారండి వీళ్ళు, అవి ఇవ్వకపోవడం అనే ప్రతీకార చర్యలు అంటారు. కాదు, లంచాలే కాదండి, ఒక కొత్త రకంగా కలెక్షన్ నడుస్తుంది. ఎందుకంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్, క్విట్ ప్రోకోలు ఏదైతే కనుక అప్పుడు వాటాలే తీసుకున్నారో డైరెక్ట్గా కంపెనీలో కానీ జగతి పబ్లికేషన్స్లో ఇందిరాలో ఇట్లా డబ్బులు పెట్టించారు పనులు చేయించుకున్నట్లని, ఈసారి అట్లా కాదనమాట. డైరెక్ట్గానమాట మీకు ఎంత మిగులుతుంది, 100 కోట్లు మిగులుతుంది అనుకోండి, మాకు 25% ఇవ్వాలి, మాకు 30% ఇవ్వాలి, 10% ఇవ్వాలని డైరెక్ట్గా క్యాష్ కలెక్ట్ చేసేసుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ఈసారి యూనిక్ మెథడ్ అనమాట ఇది. వితౌట్ ఏ కొత్త కంపెనీ పెడతా ఉంటే కూడా అన్ఆఫీషియల్గా 30% వాటా మాది. ఆ 30% ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ప్రమోటర్ 100 కోట్ల రూపాయలు ఇచ్చారని అనధికారికంగా మనకు తెలుస్తుంది. ఓపెన్గా ఇది వినికడండి. ఎందుకంటే కాబట్టి ఇప్పుడు ఏదో నేను ఎలిగేషన్ చేస్తున్నానని ఇట్లని కాదు. ఇప్పుడు మాటి మాటికి మంత్రులు ఏమంటున్నారు, ఏదన్నా మాట అన్నాం అనుకోండి ఎదురుదాడి చేసినట్టు వెళ్ళి మీరు ఇది చెప్పండి, ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేయండి అంటారు. అదేవిధంగా నేను కూడా అడుగుతున్నాను వారిని, ఇది కరెక్టా రాంగా ప్రూవ్ చేయమని. ఒక మంత్రి గారు అన్నారు ఓపెన్గా అనేసాడు ఆయన, ఎస్పెషల్లీ ఏమన్నారు, ఏదన్నా పని చేస్తే గిఫ్ట్ రూపాయలు ఇస్తే తీసుకోండి అంట, అదేం తప్పు కాదంట. అంటే ఇది ఒక కొత్త టెక్నిక్ అనమాట, ఇది వరకు అన్నారనమాట. గిఫ్టింగ్ టెక్నిక్ అనేది ఒక కరప్ట్ ప్రాక్టీస్లో యూనిక్ ప్రాక్టీస్ ప్రతిదానికి అని చెప్పేసి. అంటే ఇప్పుడు గిఫ్టింగ్ టెక్నికే నడుస్తుంది అనమాట, ప్రతి పనికి అనమాట గిఫ్ట్ ఇవ్వాల్సిందే అన్నట్టు. ఎస్. సో ఆఫ్కోర్స్ ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్నా ఎంతో కొంత కిక్ బ్యాక్స్ అన్నీ జరుగుతుంటాయి. ఇది ఇండియన్ సిస్టమ్, ఇందులో ఎవరూ దాచుకునేది లేదు, దాగేది కాదు ఇది. కానీ దానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు కియా మోటార్సే వెళ్ళిపోతే నిజంగా ఇప్పుడు కుటుంబవారు చెప్పినట్లుగా రీలొకేషన్ కాస్ట్ని మరీ పెట్టుకొని మరీ మా రాష్ట్రానికి ఆహ్వానిస్తామని పక్క రాష్ట్రం ఆహ్వానిస్తే నిజంగా అంటే ఈ రాష్ట్రంలో అంత చేతగానితనం, అంత దద్దమ్మతనం కనిపిస్తుంది అనమాట. అప్పుడే కదా వాళ్ళు ఆ మాట అనేది. మరోవైపు ఒక ఫోర్స్ మరి తమిళనాడు గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్తో మేము స్టేట్మెంట్ ఇప్పించారు, మేమేమీ ఇన్వైట్ చేయడం లేదు అంటూ. ఎవరు చెప్తారండి, ఏ రాష్ట్రమైనా కాంపిటేటివ్ స్టేటు నేను ఇట్లా ఇన్వైట్ చేస్తున్నాను అని చెప్పేసి అని ఓపెన్ అవుట్ అవుతారా? నేను ఇంకో స్టేట్ కూడా చెప్తున్నాను, మహారాష్ట్ర ఆల్సో ఈస్ ట్రయింగ్. మహారాష్ట్ర ఎందుకంటే వాళ్ళు పెట్రో రిఫైనరీకి రత్నగిరి దానికి ఎగెయిన్స్ట్ ఉన్నారు, ఎందుకంటే రైతులు సఫర్ అవుతున్నారు. అదని ఇది స్మాలర్ పీస్ ఆఫ్ ల్యాండ్లో మేజర్ ఆటోమొబైల్ కంపెనీని అట్రాక్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి అని మహారాష్ట్ర కూడా అటెంప్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎవరి ఇండికేషన్స్ వాళ్ళకి బిజినెస్ సర్కిల్స్లో ఉంటే ఏ ప్రభుత్వం బయటకు వచ్చేసి నేను ఆంధ్రాలో కంపెనీని లాక్కుంటానని. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, టాటాస్కి సింగూర్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారంటే 1 డే 24 అవర్స్లో క్లియరెన్స్లు ఇచ్చి గుజరాత్ లాగేసుకుంటుందని చెప్పేసి అప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎవరన్నా ఇమాజిన్ చేశారా? హింట్ కూడా రాలేదు ఎవరికి, ఒక్క స్ట్రోక్లో గుజరాత్కి వెళ్ళిపోయింది టాటా. మాకు ఎంత నష్టం వచ్చినా మూసేసుకుని వెళ్తామని ఎందుకు వెళ్ళింది? టాటాస్కి సింగూర్లో వచ్చిన నష్టానికి ఈక్వలెంట్ ఇన్సెంటివ్స్ గుజరాత్లో ఇచ్చారు కాబట్టి వెళ్ళిపోయింది అమ్మటే టాటా ప్లాంట్. సేమ్ అదే ఈక్వలెంట్గా ఇక్కడ ఇన్సెంటివ్స్ ఇస్తాము అని చెప్పేసి అని వేరే రాష్ట్రం అడిగితే ఎందుకు వెళ్ళదు కియా? ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంతేగాని ఇలాంటి
బ్లాక్మెయిలింగ్ను కక్ష ధోరణి లోకల్ ఎంపీని బెదిరించి మాట్లాడి ఎక్కడికి వెళ్తారు, ఉద్యోగాలు ఇస్తారా చేస్తారా అని చెప్పేసి, ఏ క్వాలిఫికేషన్ లేనాటికి ఉద్యోగం ఏమని చెప్పేసి అని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళరు? ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైన రోజు ఫస్ట్ స్టేట్మెంట్స్లో, వన్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ నేను చెప్పాను, ఆయన కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు పరిపాలించే అవకాశం ఉంది రాష్ట్రాన్ని. ఆయన కనుక ఒక కొత్త రక్తం వచ్చింది కాబట్టి ప్రభుత్వంలోకి ఆయనకి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు ఓటర్స్. కనీసం 2 నుంచి 3 టర్మ్స్ ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ నేను చెప్పడం జరిగింది. కావాలనుకుంటే పాత వీడియోస్ చూస్తే అందులో కనిపిస్తుంది. సో కుర్రవాడు వచ్చాడు, మంచి పాలన అందిస్తాడని ఊహించాం, కానీ ఇలా అధమస్త పాలన చేస్తారు, అందరినీ ఇన్వెస్టర్స్ని వెళ్ళగొడతారని ఎప్పుడు ఊహించని పరిస్థితి ఆ రోజుల్లో అయితే కనీసం. సో అట్లీస్ట్ ఇప్పటికైనా ఆయనలో ఒక మంచి బుద్ధి కుదుర్కొని, ఎందుకంటే మనం రోజు పోర్ట్ఫోలియోస్ గురించి మాట్లాడుకుంటాం, రోజు స్టాక్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటాం, అప్పుడప్పుడు ఈ విషయాలు మాట్లాడుకోకపోతే మనం మనిషి జన్మ ఎత్తిన వాళ్ళం కాము. మాట్లాడుకోవాలి, అప్పుడప్పుడు కొంతమంది రాస్తున్నారు మార్కెట్ల గురించే మాట్లాడండి, మిగతా అన్నీ వద్దు అని. అన్ని విషయాలు మాట్లాడుకుంటాం ఈ కార్యక్రమంలో. అది గతంలో కొనసాగింది, భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. చిన్న విరామం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ మెయిల్స్ కాల్స్ తీసుకుంది. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. ఒక విధాన సుస్థిరత లోపిస్తే ఒక రాష్ట్రం భవిష్యత్తు ఏమవుతుంది అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు మనకు తెలియజేస్తున్నాయి. సో ఏపీలో పెట్టుబడుల వాతావరణం అంతకంతకీ దిగజారిపోతుంది, రోజు రోజుకి నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ 1 బై 1 వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు మనం వైజాగ్లో కూడా మిలీనియం టవర్స్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అక్కడ ఐటీ కంపెనీస్ని రీలొకేట్ చేయమంటుందని వార్త. వాళ్ళు రీలొకేట్ ఎందుకు చేస్తారండి? దే విల్ ఆటోమేటికలీ షిఫ్ట్ టు సమ్ అదర్ ప్లేస్. మేబీ హైదరాబాద్ వచ్చేస్తారు కొంతమంది, కొంతమంది బెంగళూరు షిఫ్ట్ అయిపోతారు. ఉన్నవన్నీ కూడా చిన్న చిన్న కంపెనీలు ఎక్కువ, ఒక అరడజన్ లాంటివి, పెద్ద కంపెనీ లాంటివి ఒక అరడజన్ ఉన్నాయి. సో వాళ్ళందరూ వెళ్ళిపోతే కొన్ని వేల మంది మళ్ళీ అక్కడ ఉద్యోగాలు పోగొట్టుకున్నట్లే అవుతుంది. లోకల్ పీపుల్ ఎవరికైతే మేము లోకల్ పీపుల్కి రిజర్వేషన్స్ కావాలంటున్నారు. అందుకని నిర్ణయాలు తీసుకునే ముందు, పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు చాలా ఆచితూచి అడుగులు వేయాలి. ఇది హడావుడిగా చేయడానికి చంద్రబాబు ఇంటిని అంటే టక్మని కోలగొట్టచ్చు, ఆయన ఇంకో ఇంటికి మారుతాడు. కానీ ఇన్వెస్టర్స్ అలా పోరు కదా, ఎందుకంటే చంద్రబాబుకి రాజకీయ భవిష్యత్తు అంతా అక్కడే ఉంది, ఆయన అక్కడే ఉంటారు. కానీ ఇన్వెస్టర్స్ అలా కాదు కదా, వాళ్ళు మీరు చిన్న ఇన్కన్వీనియన్స్ అనిపించినా కూడా వేరే స్టేట్కి వెళ్ళిపోతారు, అక్కడ స్టేట్ గవర్నమెంట్స్ బార్ల తలుపులు తీసి ఆహ్వానిస్తాయి. సో ఆ విషయాలు, ఆ విచక్షణ ఉండాలి ప్రభుత్వానికి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఆశిద్దాం. ఇక మనం మార్కెట్స్ విషయాలు మాట్లాడుకోవాలి, లేకపోతే మన వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. సో కరోనా వైరస్ ఎఫెక్ట్ అనేది మనకి ఏషియాలో ఈ మార్నింగ్ బాగా కనిపిస్తోంది. లాస్ట్ ఫ్రైడే కూడా డౌ జోన్స్ 200 పాయింట్లకు పైగా కోల్పోయింది. ఇప్పటికీ డౌ ఫ్యూచర్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో ఎస్ఎక్స్ నిఫ్టీ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. సో ఎందుకు అంటే ఇప్పుడు వరల్డ్ గ్రోత్ రేట్ ఎఫెక్ట్ అవుతుంది ఈ కరోనా వైరస్ కారణంగా. సో ఒక క్వార్టర్, ఆల్మోస్ట్ ఒక క్వార్టర్ వీ మే లూజ్ ఫర్ ట్రేడ్ అండ్ గ్రోత్. ఇది వరల్డ్ ఓవర్ కనిపిస్తున్న కన్సర్న్స్. మన ఇండియన్ మార్కెట్స్ విషయానికి వస్తే రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది, మరొక 5 రోజుల్లో రిజల్ట్ సీజన్ ముగిసిపోతుంది. కాబట్టి అన్ని కంపెనీలు హడావుడిగా రిజల్ట్స్ని డిక్లేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. నిఫ్టీకి సంబంధించి 20-డే మూవింగ్ యావరేజ్ 12,116 అక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, దాన్ని కనుక నిలబెట్టుకోగలిగితే మేబీ మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం వీఆర్ సీయింగ్ ఏ వెరీ గుడ్ ర్యాలీ. ఇదేదో ఉత్తుత్తి ర్యాలీ కాదు, ఎందుకంటే దానికి బ్యాకింగ్ కూడా ఉంది. జనవరి నెల పిఎంఐ డేటా ఎప్పుడైతే 8-year high వచ్చిందని అనౌన్స్ చేశారో అక్కడ నుంచి మనం కంపెనీల రిజల్ట్స్లో కావచ్చు, అలాగే మార్కెట్స్లో మిడ్ క్యాప్స్ కూడా ఆదరణ పెరుగుతూ వస్తుంది. ఇది మనం దృష్టిలో ఉంచుకుంటే డెఫినెట్లీ రాబోయే సీజన్ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ అని అర్థం చేసుకోవచ్చు. ఎనలిస్ట్స్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సో కుటుంబరాలు ఏంటి మార్కెట్స్లో ఈ సమయంలో? మిడ్ క్యాప్స్లో మనకు అవుట్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పటికీ ఈ సంవత్సరంలో కనుక పెర్ఫార్మెన్స్ చూస్తే నిఫ్టీ ఈజ్ డౌన్ బై 0.6%, బట్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెసెస్ 7-8% పెరిగాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 6.3% పెరిగింది, స్మాల్ క్యాప్ 8.3% పెరిగింది ఇయర్ టు డేట్, అంటే జనవరి 1st నుంచి కనుక ఇప్పుడు చూస్తే కనుక.
అండ్ ఓవరాల్గా ఎఫ్ఐఐ బయింగ్ కానీ ఇవన్నీ కూడా చూస్తే ఫస్ట్ టైం కాస్త మిడ్ క్యాప్ స్టాక్స్లోకి వీటిలో కూడా స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే వాల్యుయేషన్స్ బాగా రిచ్గా ఉన్నాయి, కాస్ట్లీగా ఉన్నాయి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో అనే ఫీలింగ్ కాస్త అక్రాస్ ద బోర్డ్ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి కూడా అనమాట రిజల్ట్ సీజన్ కాబట్టి మంచి రిజల్ట్స్ ఇస్తున్న మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో డెఫినెట్లీ విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ కూడా చూసి బై చేయొచ్చు అని చెప్పేసి అని అంటాను. డీసెంట్ రిటర్న్స్ ఇక్కడి నుంచి కూడా వస్తాయి. అండ్ మీరు రైట్లీ పాయింట్అవుట్ చేసినట్టు పిఎంఐ డేటా వాస్ మేజర్ ఇండికేటర్ అనమాట. ఎందుకంటే కాస్త అట్లీస్ట్ ఎంఎస్ఎంఈ సెక్టర్లో కూడా కాస్త గ్రీన్ షూట్ రికవరీ వస్తుంది అనేది. బట్ అగ్రెసివ్గా ధోరణి అప్పుడే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడైతే బడ్జెట్ పాస్ అయ్యే టైంకి కొన్ని చేంజెస్ వస్తాయో కొంత వాలటిలిటీ ఉంటుంది. అండ్ గ్లోబల్లీ కరోనా వైరస్ ఇంపాక్ట్ ఎంత ఉన్నా మన భారతదేశానికి మాత్రం ఇండైరెక్ట్లీ ఇట్స్ వెరీ బిగ్ బెనిఫిషియరీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అని. ఎందుకంటే ఇవాళ ఇన్ఫ్లేషన్ ఏదైతే కనుక ఎక్కువ ఉందని చెప్పేసి అని మనం సఫర్ అవుతున్నామో, క్రూడ్ ఆయిల్ కనుక ఇక్కడ నుంచి అనదర్ $5-6 కూడా తగ్గితే కంట్రీ విల్ బీ ఏ మేజర్ బెనిఫిషియరీ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఓవరాల్గా ఎక్స్పోర్ట్స్ కానీ చైనా నుంచి అక్కడి నుంచి రావాల్సిన కొన్ని కీ కెమికల్స్ కానీ ఇలాంటివి ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందనేది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఇండివిజువల్ కంపెనీస్ కొన్ని సెక్టార్స్ మాత్రం ఎఫెక్ట్ కావచ్చు అనమాట. బట్ అదర్వైజ్ సిన్స్ వీఆర్ ఏ కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ, కరోనా వైరస్ ఎఫెక్ట్ ఇండియా పైన తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ మేజర్ కంట్రీస్ లైక్ కొరియా కానీ జపాన్ కానీ యుఎస్ కానీ ఇట్లా వీటన్నిటికంటే కూడా అని చెప్పేసి అని అనుకుంటున్నాను. సో ట్రేడర్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు ఈ సమయంలో? ఐ థింక్ నిఫ్టీ ఒక చిన్న హాల్ట్ ప్యాటర్న్ మనం చూస్తున్నామండి. 12,162 మనకి రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం, సో ఆల్మోస్ట్ అక్కడే మనకి కొద్దిగా రెసిస్టెన్స్ వచ్చి ఇప్పుడు 12,098 దగ్గర రావటం చూసాం. సో 12,069 అనేది ఒక కీ లెవెల్, 20-డే మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అది. సో డెఫినెట్లీ దాని కింద క్లోజ్ అవుతే కనుక మళ్ళీ ఒక చిన్న డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ డౌన్ ట్రెండ్ 11,929 దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ 12,272 నుంచి 11,929 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశాలు నిఫ్టీలో ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా స్వింగ్ హై చూస్తే 31,923. సో ఆల్మోస్ట్ వీఆర్ అబౌట్ 700 పాయింట్స్ అవే ఫ్రమ్ ద స్వింగ్ హై. సో కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. సో 31,923 నుంచి 30,621 రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ కనిపిస్తుంది. సో హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్ని ఐ థింక్ వీ షుడ్ ఫాలో ఎవ్రీడే, ఇదే చెప్తాం మనం. ఐ థింక్ దట్స్ ద రూల్ ఆఫ్ ద గేమ్ ఇప్పుడు. సో డెఫినెట్లీ ఆ స్టాక్స్ని వీ షుడ్ చూస్ అండ్ ట్రై టు బై ఆన్ డిప్స్ అని చెప్పొచ్చు. అండ్ కొన్ని స్టాక్స్ ఏవైతే రివర్సల్ వచ్చినాయో వాటిలో రిట్రేస్మెంట్స్ చూసుకుని మేబీ ఒక 30-35% రిట్రేస్ అవుతే ఆ మూమెంట్ నుంచి ఆ స్టాక్స్ కూడా మనం లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అవంతి ఫీడ్ ఇలాంటి స్టాక్స్ని. సో స్టాక్స్ అనేది ఇన్వెస్టర్స్ కరెక్ట్గా చూస్ చేసుకుని పెట్టుకుని ఆపర్చునిటీ వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్, శ్రీధర్ రెడ్డి మెయిల్ పంపించారు. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ మూడు తీసుకుందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కాషియస్గా ఉండమంటానండి, బట్ ఉజ్జీవన్ డెఫినెట్లీ తీసుకోవచ్చు. అండ్ ఇంకో స్టాక్ కూడా చెప్పారు, అది కూడా ఇట్స్ ఏ గుడ్ బెట్ అండి, ఐషర్ మోటార్స్. ఐషర్ మోటార్స్ కూడా గుడ్ బెట్ ఎవ్రీ డిక్లైన్లో, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం యుఎస్లో కూడా అది బ్రాండింగ్తో పాటు అనమాట ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి. ఓకే, మరొక చిన్న విరామం, విరామం తర్వాత మళ్ళీ మెయిల్స్ కాల్స్ కొనసాగుతాం. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పునఃస్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ బాబు తిరుపతి నుంచి. హలో. హలో, అడగండి బాబు. నమస్తే సార్. నమస్తే అండి. చిన్న రిక్వెస్ట్ సార్, ఇది బిజినెస్ ప్రోగ్రామా పొలిటికల్ న్యూస్ ప్రోగ్రామా తెలుసుకోవాలి సార్, మా టైం అంతా వేస్ట్ అవుతుంది. రెండు రెండు మాట్లాడుతున్నారు, దయచేసి రెండు కలిపి ఉంటాయండి. ఏమి మీరేమీ వరీ కావద్దు, రెండు కలిపి చేస్తూ ఉంటాం. అది ఇది మిక్స్ చేస్తాం, అప్పుడప్పుడు కావాలంటే సినిమాలు కూడా మిక్స్ చేస్తాం, కావాలంటే స్పోర్ట్స్ కూడా మిక్స్ చేస్తాం, అన్నీ కలిపి ప్రోగ్రామ్ ఇది. అఫ్కోర్స్ పేరులో బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అని ఉన్నంత మాత్రం ఎకనామిక్ టైమ్స్ అని ఉంది. ఎకనామిక్ టైమ్స్లో మొత్తం ఎకనామిక్సే ఉంటుందా, స్టాక్సే ఉంటాయా? ఇందులో కూడా పాలిటిక్స్ ఉంటుంది, స్పోర్ట్స్ న్యూస్ ఉంటుంది. సో అన్నీ కలిపి కలగలిపిన అంశం అయితేనే వ్యూయర్షిప్ ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక విషయం గురించి మాట్లాడితే వ్యూయర్షిప్ కొద్దిగా తగ్గుతుంది. ఇవాళ చూశారు, ఇందాక నేను జగన్ రెడ్డి గురించి మాట్లాడినప్పుడు 1,300 మంది చూస్తున్నారు యూట్యూబ్లో, ఇప్పుడు మళ్ళీ 900కి వచ్చేసింది. కాబట్టి ఆ వ్యూయర్షిప్ కూడా మనం క్యాటర్ చేయాలి. తర్వాత మెయిల్ ఎంపీఎస్ గురించి అడుగుతున్నారు, అలాగే ఎన్ఎండిసి గురించి అడుగుతున్నారు మాధవి. ఈ షేర్స్ని ఎల్టీ ఫుడ్స్ ఇవి అక్యుమిలేట్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం?
ఐ థింక్ ఎన్ఎండిసి ఇస్ ఎ గుడ్ ఐడియా అండి. ఎంటీఎస్ అండ్ ఇంకో స్టాక్, ఈ రెండు కూడా స్టాప్ లాస్ తోటి యూ షుడ్ ట్రేడ్. ఎంటీఎస్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఈ స్టాక్ లాస్ట్ 3 ఇయర్స్లో 1040 నుంచి క్లోజ్ టు 360 దాకా రావటం చేసాం. సో ఇలాంటి స్టాక్స్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వీ షుడెంట్ చూస్ అండి. సో డెఫినెట్లీ దీన్ని స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక అరౌండ్ 346 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టి ఎంటీఎస్ మీరు తీసుకోవచ్చు. ఈవెన్ ఎల్టీ ఫుడ్ కూడా ఇట్ షుడ్ బి ఎ ట్రేడింగ్ స్టాక్ ఈ స్టేజ్లో. అండ్ ఎన్ఎండిసి ఐ థింక్ యూ కెన్ అక్యుములేట్ అండి. 2-3 ప్రైస్ పాయింట్స్లో మీకు 2 ఇయర్ వ్యూ తోటి డెఫినెట్లీ అక్యుములేట్ చేయొచ్చు. నా ఉద్దేశంలో ఇట్ క్యాన్ కరెక్ట్ టు అరౌండ్ 86 or 90 మ్యాక్సిమం, అంతకుమించి లో అయితే కనపట్లేదు. సో ఎన్ఎండిసి ఇస్ ఎ గుడ్ ఐడియా. వెంకటేష్ అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ట, జనవరి 1st మీ రికమెండేషన్ స్టాక్స్ అయితే అవి కంటిన్యూ చేయొచ్చా, ఏమైనా వ్యూలో చేంజ్ ఉందా? అంటే ఒకటండి, మనం దాదాపు 1 ఇయర్లోనమాట 100% రిటర్న్స్ ప్రొజెక్ట్ చేసాం వాటిలో. అయితే చాలా వరకు ఇంక్లూడింగ్ ఒక స్టాక్ బ్లాక్ రోజ్ ఇండస్ట్రీస్ ఏదైతే రికమెండ్ చేసామో 1 మంత్ అంతా కూడా క్వైట్గా ఉన్నా, జస్ట్ 1 వీక్లో 40% జంప్ అయిపోయింది స్టాక్ అనమాట క్లియర్లీ. కాబట్టి మీరు యాన్యువలైజ్డ్ రిటర్న్ చూస్తే నియర్లీ ఎవ్రీ స్టాక్ హ్యాస్ మెట్ ఈస్ టార్గెట్. ఈవెన్ డార్క్ హార్స్గా మనం చెప్పిన ఇండియన్స్ అక్రోస్ కానీ ఇలాంటివన్నీ కూడా టార్గెట్స్ని క్రాస్ అయిపోయినాయి పర్సంటేజ్ వైజ్. బట్ ఫండమెంటల్లీ చూస్తే కనుక ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది. బ్లాక్ రోజ్ కెన్ ఈజీలీ టచ్ 200 రూపీస్ అనమాట. అదేవిధంగా బర్జర్ కానీ టాటా గ్లోబల్ కానీ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట బోత్ టెక్నికల్లీ ఫండమెంటల్లీ. మీ రిస్క్ ఎపిటైట్ని బట్టి పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి ఆర్ హోల్డ్ చేయండి. మురళి విజయ్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, ఆస్టర్ డిఎం హెల్త్ కేర్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఈ రెండు ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ కోసం ఎలా ఉంటాయి? రెండు కూడా గుడ్ స్టాక్స్ అండి. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్లో కొత్త సెగ్మెంట్స్ ఏదైతే లైక్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో వచ్చినప్పుడు అనమాట వన్ ఆఫ్ ద స్టాక్స్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కూడా అనమాట. అదేవిధంగా ఆస్ట్రా కూడా అనమాట. హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తాను, ఎవ్రీ డిక్లైన్లో బై కూడా చేయించాను. కెనరా బ్యాంక్ అండ్ ఎన్ఎండిసి, ఎన్ వెంకటేశ్వరరావు అడుగుతున్నారు, 1 ఇయర్ కోసం ఈ రెండు కొనుక్కోవచ్చా ఇక్కడ? ఎన్ఎండిసి ఎస్ అండి, ఇందాకే మనం దాని వ్యూ ఇచ్చాం. బట్ ఓన్లీ థింగ్ 2-3 ప్రైస్ పాయింట్స్లో మీరు చూస్ చేసుకోండి. ఐ థింక్ కెనరా బ్యాంక్ అయినా దెర్ ఆర్ బెటర్ బ్యాంక్స్ అండి. పిఎస్యూ స్పేస్లోనే ఉండాలి అనుకుంటే ఐ థింక్ ఎస్బీఐ మీరు చూస్ చేసుకోవచ్చు, లేదు ప్రైవేట్ స్పేస్లోకి మీకు కావాలి అంటే మేబీ ఫెడరల్ బ్యాంక్ యూ కెన్ బై. శ్రావ్యశ్రీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటన్, ఈ రెండు కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం? లాంగ్ టర్మ్ కోసం అయితే రెండు కూడా కొంచెం ప్రైజీగానే అయినాయండి. టైటన్ కూడా బాగా ప్రైజీ అయింది ఎందుకంటే రీసెంట్లీ బాగా ర్యాలీ వచ్చి. బట్ సేఫ్ హెవెన్ గోల్డ్ పైన అనమాట ఏదైతే కంటిన్యూస్గానమాట లాంగ్ పొజిషన్స్ జంప్ అవుతున్నాయో గ్లోబల్లీ చూస్తూ ఉంటే టైటన్ కూడా ఎస్ ఏ జ్యువెలరీ కంపెనీ కెన్ డూ డీసెంట్లీ వెల్ అని చెప్పేసి ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ కొంచెం కాషియస్గా ఉండమంటాను. ఎందుకంటే చైనీస్ దీనివల్ల ప్రైజెస్ కూడా కాస్త తగ్గే పాసిబిలిటీ ఉన్నాయి. రవిశంకర్, మణపురం ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఈ రెండు ఎంట్రీ పాయింట్స్ చెప్పమంటున్నారు. ఐ థింక్ మణపురం ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఈస్ ఇక్కడేనండి, అరౌండ్ 50-డే మూవింగ్ యావరేజ్ మనం చూస్తే కనుక అరౌండ్ 163 దగ్గర ఉంది. సో స్టాక్ మనం చూస్తే కనుక ఆల్రెడీ ఇది 107 నుంచి 190 దాకా వెళ్ళి ఒక రిట్రేస్మెంట్ జోన్లో ఉంది. డెఫినెట్లీ 163 నుంచి 152 వరకు డిమాండ్ జోన్గా మనం పరిగణించవచ్చు. 2-3 ప్రైస్ పాయింట్స్లో మన్నాపురం మీరు పిక్ చేసుకోవచ్చు. అండ్ రిలయన్స్ కనుక చూస్తే 200-డే మూవింగ్ యావరేజ్ ఎంట్రీ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు, విచ్ ఇస్ 1389. ఆల్రెడీ మనకి 1363 దాకా లాస్ట్ 5 డేస్ బ్యాక్ లో రావటం చూసాం. సో బిట్వీన్ 1389 అండ్ 1320 2-3 ప్రైస్ పాయింట్స్ రిలయన్స్ ఎంట్రీ పాయింట్గా చూస్ చేయొచ్చు. ట్రైడెంట్ గురించి అడుగుతున్నారు, 6 రూపాయలు 20 పైసల్లో కొన్నారట ప్రసన్న, ఏమైనా పెరిగే ఛాన్స్ ఉంది? అవాయిడ్ చేయమంటాను. టెక్స్టైల్స్లో వన్ ఆఫ్ ది గుడ్ కంపెనీ, బట్ ఏంటంటే ఈక్విటీ చాలా పెద్ద ఈక్విటీ అండి, కాబట్టి డిఫికల్ట్ టు గెట్ అప్రిసియేషన్ ఫ్రమ్ హియర్ కూడా. నన్ను భవానీ శంకర్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కొన్నారు 263 రూపాయలు, థైరో కేర్ 550 కొన్నారు, 1 ఇయర్ హోల్డ్ చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది? రెండు హోల్డ్ చేయమంటానండి, రెండు బాగానే పెర్ఫామ్ చేస్తే. బట్ థైరో కేర్ కంటే కూడా ఆ సెగ్మెంట్లో ఉందాం అనుకుంటే డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ ఇంకా బెటర్గా ఉండొచ్చు. శకునం హోట్ల వెంకటేశ్వర్లు, హింద్ రెక్టిఫైయర్స్, ఇది 200 రూపాయల్లో 300 షేర్లు తీస్తున్నారట, షేర్ ప్రైస్ బాగా తగ్గుతుంది, ఏం చేయొచ్చు? రెక్టిఫైయర్స్ ఈ మధ్య అయితే ట్రాక్ చేయట్లేదండి, మరి టెక్నికల్లీ స్టాక్ అయితే మాత్రం వీక్గానే ఉందండి. సో హింద్ రెక్టిఫైయర్స్ ఈజ్ నౌ ఎట్ అరౌండ్ 202 రూపీస్. సో బిట్వీన్ 52-వీక్ హై అండ్ లో ఉంది. సో ఇటువంటి వీక్ స్టాక్స్లో నుంచి మీరు బయటకు వచ్చే స్ట్రాంగ్ కౌంటర్స్లోకి ఎంటర్ కావడం అనేది బెటర్ అడ్వైజ్. రిజల్ట్స్ వచ్చేసినాయి అండి, డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయి, వీక్గా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే కంపేర్ టు సెప్టెంబర్ క్వార్టర్ కూడా దాదాపు ప్రాఫిట్ 50% తగ్గింది, కాబట్టి స్టాక్ కరెంట్ రేంజ్ బౌండ్గానే ఉండి వీక్గా ఉండొచ్చు అనుకుంటున్నాను. శ్రావ్య అడుగుతున్నారు, వెల్స్ ఫన్ కార్ప్ అండ్ విఐపి ఇండస్ట్రీస్, షార్ట్ టర్మ్ 6 మంత్స్ కోసం ఎలా ఉంటుంది? వెల్స్పన్ కార్పు స్పెక్టాక్యులర్ వ్యాల్యూ వచ్చిందని అనుకోవచ్చండి, ఎందుకంటే లాస్ట్
మీరు 3-4 మంత్స్ చూస్తే స్టాక్ లిటరలీ డబుల్ అయిపోయింది స్టాక్ అనమాట. కాబట్టి ఇక్కడ కొంచెం ప్రైజీగా ఉంటుంది స్టాక్, బట్ రిజల్ట్స్ కూడా ఎక్సలెంట్గా ఇచ్చారు. ఈ రిజల్ట్స్ కంటిన్యూ అయ్యేటట్టయితే స్టాక్ సస్టైన్ అవుతుంది. శోభా చౌదరి, అంబర్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయట 710 రూపాయల్లో, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? అంబర్ కనుక చూస్తే ఆల్రెడీ మనకి హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ అండి. 1541 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో మీరు 700లో కొన్నారు, మేబీ ఒక 30% ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి. ఎందుకంటే స్టాక్ ఎంత పెరిగినప్పటికీ ఒక కరెక్షన్స్ ఆర్ రిట్రేస్మెంట్స్ అనేవి ఉంటాయి. హైయెస్ట్ పాయింట్లు ఎవరు అమ్మలేరు కాబట్టి 30% రిట్రేస్మెంట్, ఐ మీన్ 30% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అండ్ నా ఉద్దేశంలో బ్యాలెన్స్ కూడా 1275 దగ్గర మీరు ట్రైలింగ్ స్టాప్ అనేది పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అలాగే శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి, ఎందుకని పెరగడం లేదు, హోల్డ్ చేస్తారు? అంటే పిరమల్ ఎగ్జిట్ ఏదైతే అయిందో దాని దగ్గర నుంచి అనమాట స్టాక్ కొంచెం రేంజ్ బౌండ్ అయిందని చెప్పేసి అని అనొచ్చు. బట్ డెఫినెట్లీ హోల్డ్ చేయమని అంటాను, ఎందుకంటే స్టాక్ ఈస్ బెటర్ బెడ్ దాన్ మెనీ అదర్ ఎన్బిఎఫ్సీస్. గోపాల్ అడుగుతున్నారు, ఫెయిర్ కెమ్ ఇది లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? లాంగ్ టర్మ్ కోసం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. స్టాక్ చాలా లిమిటెడ్గా ట్రేడ్ అయ్యే స్టాక్, పర్ డే ఐ థింక్ ఆల్మోస్ట్ 10,000-15,000 కన్నా అవ్వదు. సో నా ఉద్దేశంలో చార్ట్స్ పరంగా ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. ఐ థింక్ యూ షుడ్ యూజ్ యాజ్ ఎ ట్రేడింగ్ బెట్. సో 420 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్కి, 494 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 580 దగ్గర ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ యూజ్ యాజ్ ఎ ట్రేడింగ్ బెట్. ఇంకా కొన్ని మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్లో, కీప్ వాచింగ్ టీవీ 5.